చెల్లపల్లి జమీందారు కోట దేవరకోట సంస్థానానికి చెల్లపల్లి రాజధానిగా ఉండేది ఈ జమీ పరిధిలో సుమారు వందకు పైగా గ్రామాలు ఉండేవి యార్లగడ్డ వంశీయులు చెల్లపల్లిని పాలించేవారు ఈ కోట నూట తొంభై చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశంలో విలీనమైంది చెల్లపల్లిలో ప్రధాన ఆకర్షణగా ఉండేది ఈ రాజావారి కోట అశోక వృక్షాలు భారీ చెట్లతో నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చెల్లపల్లి వాసులకు గడియారంగా ఉపయోగపడేది గంట గంటకు ఆ కంచుగంట మోగించేవాళ్లు దానిని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు నేటికి ఆ సాంప్రదాయం కొనసాగుతోంది విజయవాడ నుంచి చెల్లపల్లి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి పూర్వకాలం అంత భారీ నిర్మాణాలు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణాల వెనుక గల పెద్ద ప్రశ్న యంత్ర పరికరాలు ఇనుం సిమెంటు లాంటివి లేని ఆ కాలంలో ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన భారీ కోటల నిర్మాణం చేసిన అప్పటి మేధావుల తెలివితేటలను అంచనా వేయొచ్చు చరిత్రల కథల ఆధారంగా కోటల నిర్మాణం గురించి కొంత తెలుసుకోవచ్చు మానవ శక్తిని ప్రధాన వనరుగా వినియోగించి కొండలను పిండి చేసి రాళ్లను తరలించేవారు ఏనుగుల సహకారం ప్రతి కోట నిర్మాణ వెనుక ఉంటుంది పెద్ద బండలను ఏతాం ద్వారా నీళ్లు తోడే పద్ధతిని పైకి చేర్చడం కోట శంకుస్థాపన పునాది వేసేటప్పుడు ఒక సాధువు వచ్చి పునాదిలో తాబేలు వస్తుంది అది వచ్చే వరకు తవ్వమని చెప్పారు సుమారు తొంభై అడుగులు తవ్వాక తాబేలు దొరుకుతుంది ఆ తర్వాత కోట పనులు ప్రారంభిస్తారు దేశ సంరక్షణకు శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో మాత్రం కోటల ప్రయోజనం నశించింది ఇరవైవ శతాబ్ది క్రితం వాటి చరిత్రను అవగాహన చేసుకునేందుకు కోటలు చాలా ఉపకరిస్తాయి అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు చాలా ప్రసాదాలు కోటలు రూపుమాసిపోయాయి చంద్రగిరి కోట మాత్రం పదకొండవ శతాబ్దంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో చంద్రగిరిలో నిర్మించబడింది విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ దీనిని పదకొండవ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు చంద్రగిరి గురించి మూడు దశాబ్దాలు యాదవ నాయక్కార్ పాలనలో మరియు నియంత్రణలోకి వచ్చింది విజయనగరం యాదవులు పదమూడు వందల అరవై ఏడులో పాలకులు సాలూబా నరసింహరాయలు పాలనలో ఇది ప్రముఖమైంది తరువాత అత్యంత ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయను పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలో పరిమితం చేశారు ఈ కోటలో తన కాబోయే రాణి చిన్నదేవిని కలిశారని కూడా అంటారు విజయనగర సామ్రాజ్యం యొక్క నాలుగవ రాజధాని చంద్రగిరి గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసినప్పుడు రాయలు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు పదహారు వందల నలభై ఆరులో ఈ కోట గోల్కొండ భూభాగానికి అనుసంధానించ పడింది మరియు తర్వాత మైసూర్ పాలనలో వచ్చింది ఇది పదిహేడు వందల తొంభై రెండు నుండి ఉపేక్షలోకి వెళ్లింది మహల్ ప్యాలెస్ ఇప్పుడు పురావస్తు మ్యూజియం ఈ ప్యాలెస్ విజయనగర కాలం నాటి ఇండో సర్సన్ నిర్మాణానికి ఒక ఉదాహరణ కిరీటం టవర్లు హిందూ నిర్మాణ అంశాలను సూచిస్తాయి ఈ ప్యాలెస్ రాయి ఇటుక సున్నం మోటార్ మరియు కలపలేనివి ఉపయోగించి నిర్మించబడింది ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోసం బ్రిటిష్ వారికి భూములు ఇచ్చే ఒప్పందం ఆగస్టు పదహారు వందల ముప్పై తొమ్మిదిలో సంతకం చేసిన ప్రదేశం ఈ కోట